నగర కమిటీకి సమర్థుడైన నాయకుడు లేకపోవడంతో తిరుపతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు మంత్రంగా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తిరుపతి నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా కనిపిస్తున్నా తెలుగుదేశం పార్టీ కేడర్లో ఆ ఉత్సాహం ఆసక్తి కనిపించడం లేదు దీనికి పలు కారణాలున్నా సమర్థుడైన నాయకుణ్ణి నగర అధ్యక్షుడిగా నియమించుకోకపోవడం ప్రధాన కారణం గతంలో దంపూరి భాస్కర్ యాదవ్ నగర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వర్గ విభేదాలకు అవకాశం లేకుండా అందరినీ కలుపుకొని పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నిర్వర్తించారు అయితే ఆయన పదవీ కాలం పూర్తయిన తరువాత ఆ పగ్గాలు వట్టిగుంట శంకర్ నారాయణ చేపట్టారు ప్రారంభంలో చురుకుగా కనిపించిన తరువాత క్రమంగా శంకర్ నారాయణ సైలెంట్ అయిపోయారు దానికి తోడు వర్గపోరు ఎక్కువైంది అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలో అంతర్గత వర్గపోరును నియంత్రించి అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలంటే సమర్థుడైన నాయకుణ్ణి ఎన్నుకునే సమయం ఆసన్నమైంది వట్టిగుంట శంకర్ నారాయణ యాక్టివ్గా లేకపోవడంతో ఆయన్ని నగరాధ్యక్ష పదవి నుంచి తొలగించి ఆ బాధ్యతను మరొకరికి అప్పగించాలని అధిష్టానం భావిస్తోంది ఈ తరుణంలో నగరాధ్యక్ష పదవికి పలువురు పోటీ పడుతున్నారు ఓట్ల సురేంద్రనాయుడు ఆర్సి మునికృష్ణ మన్యం శ్రీనివాస్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి అయితే ఆ పదవిని సమర్థవంతంగా నిర్వర్తించేందుకు ఈ ముగ్గురు కూడా ఉత్సాహం చూపుతున్నారు మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ వర్గాల మధ్య ఇంకా అంతర్గత విభేదాలు సమసిపోలేదనే తెలుస్తోంది ఎవరికి వారుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఒకవేళ ఒకే కార్యక్రమంలో కలిసిన వారి ప్రవర్తనలో దూరం స్పష్టంగా తెలుస్తోంది సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు ఏకతాటిపైకి రాకపోతే తిరుపతిలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో అందరినీ కలపగలిగే సమర్థుడిని నగర కమిటీ అధ్యక్షుడిగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం పార్టీ అధిష్టానంపై ఉంది రాబోయే ఎన్నికల్లో తిరుపతి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎవరన్నది ఇంకా ప్రకటించకపోవడం కార్యకర్తల్ని నిరుత్సాహపరుస్తోంది